అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సృష్టి శేషగిరి. నేను ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. నేను జ్యోతిష్యం మీద పరిశోధన చేసి సుమారు 350 పైగా వ్యాసాలు, అలాగే సుమారు 16 పుస్తకాలు రచించానండి. జ్యోతిష్యంలో నేను మరో కొత్త పుస్తకం రచించ త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే నేను నవగ్రహాలు అనే మాసపత్రికకి సంపాదకులుగా ఉన్నానండి. నేను చేసిన పరిశోధనాత్మకమైన వీడియోలని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నా కృతజ్ఞతను. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న అంశాలు ఏప్రిల్ మాస ఫలాలు ఎలా ఉంటాయో మీకు తెలియజేసే ముందు, సృష్టి ఆస్ట్రో ఛానల్ మరియు జ్యోతిష ప్రకాశం ఛానల్కి ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులతోటి కూడా సబ్స్క్రైబ్ చేయించే వల్ల మీకు అనేక పరిశోధనాత్మక వీడియోలు చూసేందుకు అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆలస్యం ఎందుకు? మేషరాశి వారికి ఈ ఏప్రిల్ ఎలా ఉంటుందో తెలుసుకుందామా? మేషరాశి వారికి ఇంట్లో శుభకార్యాలు చేసేందుకు అవకాశాలు ఈ నెల ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారికి నూతన వస్తు వాహనాలు కూడా ఈ మాసం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విందు వినోదాల్లో పాల్గొనేందుకు అవకాశాలు ఉన్నాయి. ఒక నూతన అవకాశాలు వారిని వెతుక్కుంటూ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశంలో ఉన్నత విద్యని అర్జించాలని భావిస్తున్న విద్యార్థులకి చాలా కష్టం మీద వారి యొక్క కృషి ఫలించేందుకు అవకాశాలు ఉన్నాయండి. అలాగే పెద్దల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త, అంటే ముఖ్యంగా పితృవర్గంలో ఒకరికి ఆందోళన కలిగించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొంత వారికి కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నాయి. వారి కోసం మీరు కొంచెం సమయాన్ని ధనాన్ని వేచించాల్సి వస్తుంది. అలాగే మీరు అనుకోని ప్రయాణాలు కూడా కొన్ని ఈ మాసం చేయాల్సి అవకాశాలు వస్తున్నాయండి. కొన్ని దగ్గరి ప్రయాణాలు మీకు లాభాన్ని ఇస్తాయండి. ఇంటర్వ్యూలలో మీకు ఈ మాసం ద్వితీయార్థం మీకు ఇంటర్వ్యూలలో విజయం లభించేందుకు అవకాశాలు ఉన్నాయండి. నిరుద్యోగులకి ద్వితీయార్థంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకి ఈ ద్వితీయార్థం నుంచి బదిలీ అయ్యేందుకు ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ కూడా ఎవరైతే ఆశిస్తున్నారో వారికి కూడా ఈ ద్వితీయార్థం అనుకూలంగా ఉందని చెప్పవచ్చండి. ఇకపోతే ఈ మేషరాశిలో ఉన్న వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే, ప్రథమార్థం 50% అనుకూలం, ద్వితీయార్థం 60-70% అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వివాహాది ప్రయత్నాలు చేసేవారికి ఎలా ఉంటుందంటే, ప్రథమార్థం అనుకూలత ఉంటుంది, ద్వితీయార్థం ఇంకాస్త అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు గతంలో కొన్ని నిలిపేసిన పనులని తీసి మళ్ళీ ప్రారంభించి ఆ పనులలో విజయం సాధించేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక వార్త మిమ్మల్ని ఫస్ట్ ఒక శుభవార్త వినేందుకు ఈ మాసంలో మీకు అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలాగే మీ ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి ఈ మాసం తీసుకునే నిర్ణయాలు అది భవిష్యత్తులో మంచి అభివృద్ధిని ఇస్తాయని చెప్పవచ్చు. సో ఏదైనా ఆలోచిస్తే నిర్ణయం రాజకీయ నాయకులు, త్వరగా ఈ మాసంలో ఒక డిసిషన్ తీసుకోండి, అవి మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయని చెప్పవచ్చు. అలాగే సినిమా రంగం వారికి ఈ మాసంలో అనుకూలత ఎక్కువగా ఉంది, ప్రతికూలత తక్కువగా ఉంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీ వ్యక్తిగత జాతకానికి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మీరు నా ఫీజు కేవలం 500 చెల్లించాలనుకుంటే నా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అవి తెలుసుకోండి. ఊరికే నా టైం వేస్ట్ చేయవకని ఫోన్ చేసి, మీ టైము అమూల్యమైంది, నా టైం ఇంకా అమూల్యమైంది, కావున అవసరం ఉన్నవారే, సీరియస్గా జాతకం చెప్పించుకోవాలని అనుకుంటున్న వారే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేకమైన ఫోన్స్, వాళ్ళు ఏమడుగుతారో తెలియదు. ఫోన్ చేసి నేను ఏ పరిస్థితిలో బండి మీద ఉన్నానా, నిద్రపోతున్నానా, ఫోన్ చేస్తున్నాను, అవన్నీ అనుగారు. ఫోన్ చేసేసి ఏదో అడుగుతారు, నేను నా పేరు అది, జాతకం ఇలా, అసలు ఒక సందర్భం మాట్లాడే పద్ధతి కూడా కొంతమందిలో నేను
లేదని నేను గ్రహిస్తున్నానండి. సో అటువంటి వారు నాకు దయచేసి ఫోన్ చేయవాకండి. మీకు సీరియస్గా జాతకం చేయించుకోవాలి అనుకుంటే మీకై మీరు ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టుకొని జాతకం చేయించుకోవాలనుకుంటే నా ఫోన్ నెంబర్కి చేయండి. దయచేసి నా ఫోన్ చేసి వేలాపాలా లేకుండా నాకు ఫోన్ చేసి నా అమూల్యమైన సమయాన్ని వృధా చేయకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. నమస్కారం.